తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలో 500 మంది పెయింటర్లు ఉన్నప్పటికీ వారికి కమ్యూనిటీ హాలు లేకపోవడంతో ప్రతి 1వ తారీఖున ప్రభుత్వ కార్యాలయాల వద్ద చెట్ల కింద సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నామని అన్నారు. ఎలాగైనా ప్రభుత్వం తమకు కమ్యూనిటీ హాల్ నిర్మించుకోవడానికి స్థలం కేటాయించి ఇవ్వాలని పెయింటర్లు ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో మండలంలోని పెయింటర్లు పాల్గొన్నారు. పెయింటర్ యూనియన్ ప్రెసిడెంట్ని మేము మీటింగ్ జరుపుకునే రోజు ప్రతీ నెల 1వ తారీఖుని ఉదయం జరుపుకుంటాం. ఉదయం 9:10 ఆ ప్రాంతంలో జరుపుకుంటాం. మాకు అంటూ స్థలం లేదు, దానికోసమే మా విన్నపం, మా రిక్వెస్ట్ కూడా అందుకోసమని మాకు స్థలం అంటూ ఇప్పిస్తారని మేము కోరుకుంటూ. ముందుగా మన ప్రెస్ మిత్రుడికి నా నమస్కారం. మేము గోకవరం మండల పెయింటర్లు అందరం మనం ఇంచుమించుగా సుమారుగా 500 మంది ఉన్నాం. 500 మంది కూడా మేము ప్రతి ఇంటికి, అలాగే గవర్నమెంట్ ఆఫీసులు, ప్రైవేట్ బిల్డింగ్స్, చిన్న చిన్న అపార్ట్మెంట్సు, లాంగ్ వెళ్ళి అపార్ట్మెంట్లు అవి వర్క్ చేస్తున్నాం, పెయింటింగ్ వర్క్ చేస్తున్నాం. ఇందులో ఆర్టిస్టులు ఉన్నారు, బిల్డింగ్ వర్క్ చేసేవాళ్ళు ఉన్నారు, అన్ని రంగాల వాళ్ళు ఉన్నారు ఇందులో, అలాగే మా పెయింటింగ్ వృత్తిలో. అలాగే మాకు మీటింగ్ పెట్టుకోవడానికి మేము ఇంచుమించుగా 2012 నుంచి 14 నుంచి అలాగా మేము మీటింగ్లు పెట్టుకుంటున్నాం. చెట్ల కింద ఈ గవర్నమెంట్ ఆఫీసుల ముందు పెట్టుకోవడం జరుగుతుంది. అందరికీ అంటే ఇప్పుడు ఇక్కడ మండలంలో ఉన్న అందరికీ, అన్ని వృత్తులకి కూడా స్థలాలు ఉన్నాయి. వాళ్ళకంటూ కమ్యూనిటీ హాల్ ఉంది, వాళ్ళ మీటింగ్ జరుపుకోవడానికి ఒక నీడ ఉంది. మాకంటూ ఓ నీడ లేకుండా పోయింది. దానికోసం గతం నుంచి 2012 నుంచి కూడా ఇక్కడ అధికారుల్ని అడుగుతూనే ఉన్నాము, ఇలా జరుగుతూనే ఉన్నది. ఎప్పుడూ మాకు నీడ అంటూ లేదు. మేము మీటింగ్ పెట్టుకోవడానికి మాకు స్థలం లేకుండా పోయింది. ఏ చెట్టు కిందో లేక ఏ ఇలా గవర్నమెంట్ ఆఫీస్ నీడను పెట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి గవర్నమెంట్ వారు, అలాగే ఇక్కడున్న మండల డిపార్ట్మెంట్ వారు దయించి, మా అందుని దయించి మమ్మల్ని దృష్టిలో పెట్టుకుని మాకంటూ ఏమన్నా కమ్యూనిటీ సైటు, అలాగే కమ్యూనిటీ సైట్ కింద కమ్యూనిటీ సైట్ ఇస్తున్నారు కదా, అలాగే మాకేమన్నా ఒక సైట్ ఇస్తే అందులో మేము ఏమన్నా రేక్ షెడ్లో కానీ వేసుకుని, నీడగా వేసుకుని మేము అక్కడ మీటింగ్ జరుపుకుంటామని మేము విన్నపం చేసుకుంటూ ప్రతి ఒక్కరికి, ఇప్పుడు మండలంలో ఉన్న పెయింటర్లకు అందరికీ, ఎవరికి కూడా ఏ లబ్ధి కూడా లేకుండా పోయింది. అది కూడా మాకు జరగట్లేదు ఇక్కడ. ప్రతి చోటు ఇప్పుడు కోరుకొండ ఉంది, అక్కడ మండలంలో మండల యూనియన్కి అక్కడ స్థలం ఉంది, అలాగే రాజమండ్రి ఉంది, వాళ్ళకి ఉన్నాయి, జగంపేట ఉంది, వాళ్ళకే ఉంది. కానీ మాకంటూ ఇక్కడ మన గోకూర మండలంలో లేకుండా పోయింది. ఏమీ లేకుండా మేమే చెట్టు కింద పుట్ట కింద జరుపుకోవాల్సి వస్తుంది. కానీ మేము గతంలో నుంచి కూడా తిరుగుతున్నాం, ఆఫీసులు చుట్టూ తిరుగుతున్నాము, ఇక్కడ లోకల్గా ఉన్న నాయకుల దగ్గరికి కూడా తిరగడం జరిగింది. గత టీడీపీ ఐఎంలోనూ తిరిగాము, ఇప్పుడు కూడా తిరుగుతున్నాం. అయితే మాకు దయచేసి మమ్మల్ని దయించి మీరు మమ్మల్ని మనసులో పెట్టుకుని కొంచెం మాకు స్థలం అంటూ ఇప్పిస్తారని మా కోరిక.